అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమైతే మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ నెల 8వ తారీఖు లోపు రైతుల ఖాతాల్లో, కంటే రేపు 11లోపు రైతుల ఖాతాల్లోకి మరొకసారి 2,013,500 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. దయచేసి వీడియోను ముందుగా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామంది చివరి వరకు చూడట్లేదు, సగం సగం చూస్తారు, మళ్ళా మనకు అర్థం కాని కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి చివరి వరకు చూడడమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది, మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా గత నెల రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇక కౌలు రైతులు, మనకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు, దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. ఇక అప్పట్లో ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు ఈ పథకాలతో పాటు మనకు మరొక 2 పథకాలు, 0 వడ్డీ కానీ, మనకు ఉచిత పంటల బీమా కానీ, అంటే ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా విడుదల చేసినప్పటికీ కూడా మనకు చాలామంది రైతులకు ఏంటంటే వివిధ కారణాల చేత వరకు డబ్బులు అయితే జమ కాలేదు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు బ్యాంకు ఖాతాలో తప్పుగా నమోదవడం వల్ల, అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే రైతన్నలకు డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఇక ఎవరికైతే జమ కాలేదో ఈ విధంగా డబ్బులు, అటువంటి రైతులందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి, అంటే వారి యొక్క అర్హుల లిస్టును మరొకసారి వారికి ఇది చేసి, తర్వాత వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఇక ఎన్నికల వేళ రైతులకు గతంలో విడుదల చేసిన డబ్బులే కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ డబ్బులను మీరు జమ చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే ప్రాసెస్ చేస్తుంది. ఇంకా గతంలో పడని వారికి మాత్రమే అండి, గతంలో ఎవరైతే మనకి రైతు భరోసా పీఎం కిసాన్ కోసం చూసి డబ్బులు జమ కాలేదని ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని గతంలో పడని వారందరూ కూడా, ఇక మామూలుగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా, అంటే అటవీ భూములు సాగు చేసుకునే రైతులు, కౌలు రైతులు, మనకు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు, వారందరికీ కూడా మనకు ఒకేసారి 13,500 రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి 13,500 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులైతే తీసుకోండి అని కూడా సీఎం జగన్ గారే ఇక్కడ మనకు లైవ్లో చెప్తూ ఉన్నారు. ఒకసారి మీరు కూడా ఆ ఆడియో అనేది సీఎం జగన్ గారి మాటలు వినండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఈరోజు 2 మంచి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. అందులో మొదటిది కౌలు రైతులకు సంబంధించి, వారితో పాటు దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న కౌలు రైతులకు కూడా. ఈ కౌలు రైతులకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2023-24 సంబంధించిన తొలి విడత పెట్టుబడి సాయం ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. ఇది మొదటి మంచి కార్యక్రమం. అయితే రెండవ కార్యక్రమం, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగానే
రైతన్నల చేతుల్లో పెట్టే మరో మంచి కార్యక్రమం ఈరోజు రెండోదిగా జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రకంగా కౌలు రైతులకు కూడా తోడుగా, ఇంతగా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా కూడా లేదేమో. రైతులతో పాటు ఏ వ్యవసాయ భూమి లేని ఈ నిరుపేదలకు కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి ప్రతి పదం ముందర నా అని సంబోధిస్తూ అన్ని రకాలుగా కూడా వారికి తోడుగా అండగా నిలబడతా ఉన్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఈఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు అండగా నిలబడతా ఉన్నాం. దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా, లేని విధంగా ROFR అంటే అరణ్య భూములు సైతం సాగు చేసుకుంటా ఉన్న ఆ గిరిజనులకు సైతం తోడుగా ఉండే ROFR పట్టాలు ఇవ్వడమే కాకుండా ROFR పట్టాలు ఇచ్చి ఆ గిరిజనులకు కూడా తోడుగా ఉండే కార్యక్రమం, దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న వారికి కూడా ఇలా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయంగా అందిస్తూ ఉన్న ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదేమో. అందులో భాగంగానే ఈరోజు 2023-24 సీజన్కు సంబంధించి ఈ రకంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతుల కోసం ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి రైతులే ఒకరికి కూడా నష్టం అనేది జరగకుండా 11 నెలల పాటు ఈ CCRC కార్డ్ అంటే కౌలు రైతులకు సంబంధించిన రైతుకు నష్టం జరగకుండా ఉండే లీజ్ డాక్యుమెంట్ లాంటిది గ్రామ సచివాలయాల్లోనే వాటిని అందుబాటులోకి తీసుకొని వచ్చి ఇలా రైతులకు నష్టం జరగకోకుండా ఉంటుంది. ఇలా CCRC కార్డు కౌలు రైతులకు ఇచ్చిన పక్షాన రైతులకు రావాల్సిన ఎటువంటివి కూడా రాకుండా పోయే పరిస్థితి వాళ్ళకు ఉండదు. వాళ్ళకు కూడా రైతు భరోసాతో సహా అన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. CCRC కార్డు పొందిన వీళ్లకు కూడా రైతు భరోసాతో పాటు మిగిలినవి వీళ్ళకు కూడా వస్తాయి అని ఒక మంచి చట్టం